Namaste, na peru Dr. Snigdha Komakulaim. I am a consultant neurophysician in Pratima Hospital, Kukatpalli. International Headache Society ane oka committee ee rakarakala headaches annitni classify chesindi anamata. Ante ivi major ga rendu rakalu, primary headache and secondary headache. Asalu ee headaches gurinchi telusukodam enduku important ante ఈ హెడేక్ మన డే టు డే లైఫ్లో చాలా ఇబ్బంది కలిగిస్తుంది అండ్ చాలా కామన్ సిమ్టమ్ కూడా మనందరం డే టు డే లైఫ్లో ఫేస్ చేసేది. ఆల్మోస్ట్ 150 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ హెడేక్స్ ఉన్నాయి. సో మనం అందులో ఇంపార్టెంట్ది మైగ్రేన్ అనేది ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ఈ ప్రైమరీ హెడేక్ అంటే యూజువల్గా ప్రప్రథమంగానే అంటే దానికి ఒక బలమైన కారణం వేరే జబ్బు కారణం ఏమీ లేకుండానే అందరికీ తలనొప్పి అనేది సిమ్టమ్గా స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ ప్రైమరీ హెడ్ఏక్లోనే చాలా రకాలు ఉన్నాయి. అందులో మైగ్రేన్, క్లస్టర్ హెడ్ఏక్, టెన్షన్ టైప్ హెడ్ఏక్ అనేవి కొన్ని రకాలు. ఇందులో ఇవాళ మనం ఇప్పుడు మైగ్రేన్ అనే హెడ్ఏక్ గురించి ఇంకా అవగాహన పెంచుకోవడానికి తెలుసుకుందాము. మైగ్రేన్ ఎందుకు, దీని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఇప్పుడు ఒక 1 year ప్రివలెన్స్, ఒక జనరల్ పాపులేషన్లో 1 year ప్రివలెన్స్ కనుక మనం చూస్తే మైగ్రేన్ అనేది ఒక 12% జనరల్ పాపులేషన్ వాళ్ళు మైగ్రేన్ అనేది కొత్తగా డయాగ్నోస్ చేయొచ్చు మనం వాళ్ళు. ఇందులో అట్లీస్ట్ 18% మంది ఫీమేల్స్ ఉండగా ఒక 6% మంది మేల్స్ ఉంటారు. అంటే ఫీమేల్స్లో ఇది దాదాపు మోర్ దాన్ డబుల్ కామన్ అనమాట మేల్స్ కన్నా. సో అసలు ఎందుకు వస్తుంది ఈ మైగ్రేన్, ఏంటి దీని రీజన్? దీనికి చాలా థియరీస్ ఉన్నాయి. లైక్ వాస్కులర్ థియరీ అని, హైపోథలామస్ అనే ఒక ఆర్గన్ మన బ్రెయిన్లో ఉండేది మైగ్రేన్ జనరేటర్ అని ఒక థియరీ, ఇంకొక థియరీ ఏమో ట్రైజెమినో సర్వైకల్ థియరీ. ఇది ఏంటంటే యూజువల్గా మన బ్రెయిన్లో ఉండే చుట్టూ పొరలు, డ్యూరా మ్యాటర్ అని అంటారు అది, అండ్ బ్రెయిన్లో ఉండే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే పెయిన్ సెన్సిటివ్ స్ట్రక్చర్స్ అనమాట. దాని నుండి పెయిన్ తీసుకొచ్చే కొన్ని నరాలు, దాని పేరే ట్రైజెమినల్ నర్వ్ అండ్ సర్వైకల్ నర్వ్. అది యూజువల్గా మన ఫేస్ యొక్క పార్ట్ని అండ్ మన మెడకి వచ్చే నరము, ఈ రెండు నరాలు అక్కడ నుండి పెయిన్ క్యారీ చేస్తాయి అన్నమాట. సో ఈ నరాలు యూజువల్లీ అప్పుడప్పుడు చాలా హైపర్ సెన్సిటివ్ అవుతాయి. మన బ్రెయిన్ మొత్తం ఒక హైపర్ సెన్సిటివ్ స్టేట్లో ఉంటుంది మైగ్రేనర్స్కి ఎప్పుడు. ఆ చిన్న చిన్న ప్రెషర్ చేంజెస్ అంటే మన వెదర్ చేంజెస్ కానీ, లేదా ఎయిర్లో ఉండే ప్రెషర్ చేంజెస్ కానీ, సన్లైట్ వల్ల కానీ, స్మెల్ వల్ల కానీ, అంటే స్ట్రాంగ్ స్మెల్స్ కానీ, లేదా భరించరాని భయంకరమైన సౌండ్స్ కానీ, వీటి వల్ల ఇవి యాక్టివేట్ అయ్యి కొన్ని పెయిన్ కాజ్ చేసే సబ్స్టెన్సెస్ని రిలీజ్ చేస్తాయి. ఫ్యూ కాంపౌండ్స్, అవి న్యూరోపెప్టైడ్స్ అనమాట. లైక్ సబ్స్టాన్స్ పి, నైట్రిక్ ఆక్సైడ్, CGRP అని కొన్ని పెప్టైడ్స్ని రిలీజ్ చేస్తాయి. ఇవి వీటి వల్ల మనకి మైగ్రేనర్స్లో పెయిన్ రావడం అనేది జరుగుతుంది. ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అసలు ఎలా ఉంటుంది హెడ్ఏక్ అనేది? సో ఇది 2 రకాలు ఉండొచ్చు, ఎపిసోడిక్ అంటారు, క్రానిక్ అంటారు. ఎపిసోడిక్ అంటే నెలలో యూజువల్గా వీళ్ళకి 15 సార్లు కన్నా, 15 ఎపిసోడ్స్ కన్నా తక్కువ సార్లు హెడ్ఏక్ వస్తే వాళ్ళని ఎపిసోడిక్ అంటారు. అలానే 15 సార్లు కన్నా ఎక్కువ కనుక వస్తే నెలలో వాళ్ళని క్రానిక్ మైగ్రేన్ అంటారు. సో ఇవి ఎలా ఉంటుందంటే సిమ్టమ్స్, ఇది 4 ఫేజెస్లో ఉంటుంది మైగ్రేన్ సిమ్టమ్స్ అనేది. ఫస్ట్ ఫేజ్ అనేది ప్రోడ్రోమల్ ఫేజ్. యాక్చువల్ తలనొప్పి కన్నా ఒక 3 గంటలు కానీ, కొన్నిసార్లు 2-3 రోజులు ముందు కానీ ఈ ఫేజ్ అనేది మొదలవ్వచ్చు. వాళ్ళకి ఆ టైంలో మూడ్ చేంజెస్, అంటే బాగా చిరాగ్గా ఉండడం, లేదా వాళ్ళు చేసే పని మీద అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, బాగా దాహంగా ఉండడం, బాగా ఆకలి వేయడం, లేదా కాన్స్టిపేషన్, మలబద్ధకంగా ఉండడం, లేదా అదే టైంలో ఎక్కువ వాంతికి వచ్చినట్టు అనిపించడం, ఇవన్నీ రావచ్చు అన్నమాట. సో దీని తర్వాత ఫేజ్ ఏంటంటే ఆరా స్టేజ్ అంటారు. ఈ ఆరా సిమ్టమ్స్ అనేది కనుచూపులో ఉండే ఇబ్బందులే వస్తాయి. అంటే వాళ్ళకి కళ్ళ ముందు మెరుపులు మెరిసినట్టు కనిపించడం, లేదా లైన్స్ పారుతున్నట్టు కనిపించడం, లేదా సడన్గా చూపు పోవడం. ఇది యూజువల్గా ఫ్యూ సెకండ్స్ నుండి ఒక 1 hour వరకు ఉండొచ్చు ఈ ఫేజ్. పెరాలసిస్ వచ్చినట్టు అనిపించడం, ఇవన్నీ కూడా ఈ స్టేజ్లో జరుగుతాయి. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి అటాక్ స్టేజ్. ఇది యాక్చువల్ తలనొప్పి స్టేజ్ అనమాట. ఈ టైంలో ఒక హాఫ్ ఆఫ్ ద ఫేస్, ఒక హాఫ్ ఆఫ్ ద హెడ్ వరకే, యూనిలేటరల్ అంటారు, అటువైపే హెడ్ఏక్ ఇనీషియల్ ఫస్ట్ మొదలవుతుంది. తర్వాత ఇది మొత్తం తల అంతా కూడా నెమ్మదిగా స్ప్రెడ్ అవుతుంది. ఇది యూజువల్గా 4 గంటల నుండి 72 గంటల వరకు ఇదే ఫేజ్లో మైగ్రేన్ పేషెంట్స్ ఉండొచ్చు. అండ్ తలనొప్పి నెమ్మదిగా పెరుగుతుంది. అండ్ ఈ స్టేజ్లో యూజువల్గా వాంతులు అవ్వడము, లేదా లైట్ చూస్తే చూడలేకపోవడము, సౌండ్ వింటే వినలేకపోవడము, ఆ టైంలో లైట్లు ఆపేసుకుని చీకట్లో పడుకోవాలనిపించడము, ఇవన్నీ ఈ ఫేజ్లో చూస్తాము. ఇది 1 to 2 days, అదే మనం అనుకున్నాం 4 to 72 hours తర్వాత పోస్ట్ డ్రోమల్ స్టేజ్ అనేది ఉంటుంది. ఈ పోస్ట్ డ్రోమల్ స్టేజ్లో ఏమవుతుందంటే వాళ్ళు చాలా నీరసించిపోవడము, కొంతమంది డిప్రెషన్లోకి కూడా వెళ్తారు ఈ ఫేజ్లో. ఇది ఒక్కొక్కసారి 2-3 రోజులు కూడా ఉండొచ్చు. హెడేక్ తగ్గిపోతుంది కానీ తలనొప్పి తగ్గినా ఈ ఫేజ్ అనేది అప్పుడప్పుడు 4 రోజులు కూడా ఉంటుంది. సో ఇవి హెడేక్ యాక్చువల్ మైగ్రేన్ సిమ్టమ్స్. సో దీనికి ట్రిగ్గర్స్ ఏంటి? ఈ ట్రిగ్గర్స్ అనేవి యూజువల్లీ 75% మైగ్రేన్ పేషెంట్స్ని అబ్జర్వ్ చేస్తారు. ఈ ట్రిగ్గర్స్ అనేవి యూజువల్లీ చాలా కామన్ థింగ్స్. అంటే బ్రైట్ సన్లైట్లోకి వెళ్ళడం వల్ల కూడా మైగ్రేన్ ట్రిగ్గర్ అవ్వచ్చు, లేదా స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్, స్ట్రాంగ్ స్మెల్స్ వల్ల మైగ్రేన్ ట్రిగ్గర్ అవ్వచ్చు, లేదా పెద్ద లౌడ్ నాయిసెస్, పెద్ద పెద్ద సౌండ్స్ వల్ల కూడా మైగ్రేన్ ట్రిగ్గర్ అవ్వచ్చు. కొంతమందికి డీహైడ్రేషన్ అంటే మంచినీళ్ళు తక్కువ తాగడం వల్ల కూడా మైగ్రేన్ ట్రిగ్గర్ అవ్వచ్చు. ఇంకొకటి, మనం ఎక్కువసేపు స్మార్ట్ ఫోన్స్ చూడడము, నైట్ టైమ్ చీకట్లో మన ఐ స్ట్రెయిన్ చేసుకోవడము, ఇవన్నీ కూడా ట్రిగ్గర్సే. అండ్ తక్కువ నిద్రపోవడము, స్ట్రెస్ అనేది ఇంకొక మేజర్ ట్రిగ్గర్. కొంతమంది యంగ్స్టర్స్కి యూజువల్లీ ఎగ్జామ్ టైంలో ఎక్కువ సార్లు మైగ్రేన్ అటాక్స్ వస్తాయి. కొంతమందికి ఆఫీస్లో ఏదైనా ప్రెజెంటేషన్ ఉన్నప్పుడు ఎక్కువ నైట్ అవుట్స్ చేసి నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల ఎక్కువ సార్లు మైగ్రేన్ అటాక్స్ వస్తాయి. యూజువల్లీ అందరూ నోట్ చేసుకుని పెట్టుకోవాలి, కెఫీన్ అండ్ ఆల్కహాల్ ఈ రెండు చాలా స్ట్రాంగ్గా మైగ్రేన్ ఎక్కువగా కాజ్ చేస్తాయి. అలానే మీట్, చికెన్ లివరు, రెడ్ మీటు, ఎగ్స్, వీటిల్లో కూడా నైట్రేట్స్ అనే కాంపౌండ్స్ ఉంటాయి, దీనివల్ల మైగ్రేన్ ఎక్కువ రావచ్చు. సో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయాలి? మనం ఒక మెయిన్ మైగ్రేన్కి ప్రివెన్షన్ ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్. ఇది చాలా అవసరం. మనం తినే ఫుడ్ మనం చాలా కాన్షియస్గా తినాలి. మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. ఈ రోజుల్లో అందరూ ప్రాక్టీస్ చేయాల్సింది మైండ్ఫుల్ ఈటింగ్. మనం తినే ఫుడ్ చూసుకొని మన మైగ్రేన్ కాజ్ చేసే ఫుడ్స్ ఇప్పుడు మనం ఏమైతే తెలుసుకున్నామో వాటిని తక్కువ మోతాదులో లేదా అవాయిడ్ చేస్తే బెటర్. ఆల్కహాల్, కెఫీన్ అనేది అవాయిడ్ చేస్తే చాలా బెటర్. అండ్ మీట్ ఇవన్నీ కూడా తక్కువ మోతాదులో తీసుకుంటే బెటర్. అలానే ఫుడ్ ఏవి తీసుకుంటే మైగ్రేన్కి తక్కువ సార్లు మైగ్రేన్ వస్తుంది. ఇందులో ఎక్కువ కలర్ఫుల్ వెజిటేబుల్స్, కూరగాయలు అంటే ఆకుకూరలు, ఎక్కువ లైక్ పాలకూర కానీ ఏదైనా ఆకుకూర, అవి కలర్ ఉండే ఆకుకూరలు, క్యారెట్స్, మన బీట్రూట్, ఇలా కలర్ఫుల్వి వండుకున్నవే ఎక్కువ మోతాదులో తీసుకోవడం చాలా మంచిది. అండ్ వాటర్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం చాలా మంచిది. కొంచెం మీట్, ఇలా ఎక్కువ సార్లు మైగ్రేన్ ఉన్నప్పుడు మీట్ అంటే మనం నాన్ వెజ్ తినడం కొంచెం తగ్గిస్తే మంచిది. స్లీప్ హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి. స్లీప్ హైజీన్ అంటే మనం టైంకి నిద్రపోవాలి. ఇప్పుడు కొంతమంది ఒకరోజు 3 అవర్స్ పడుకుంటారు, ఒకరోజు 7 అవర్స్ పడుకుంటారు. అలా ఆ స్కెడ్యూల్ ఏదైతే మన స్లీప్ది ఉంటుందో అది మనం డైలీ టైం టేబుల్ లాగా మెయింటైన్ చేస్తే మంచిది. డార్క్గా ఉన్న టైంలో మనం పడుకుంటే మనకి స్లీప్ హైజీన్ అనేది చాలా బాగుంటుంది. కొంతమంది ఒక గ్లాస్ మిల్క్ తాగితే వాళ్ళకి గుడ్ నైట్ స్లీప్ అనేది కూడా ఉంటుంది. ఇంకా స్ట్రెస్ తగ్గించుకోవాలి. మన ప్రివెన్షన్లో మెయిన్ ఏంటంటే స్ట్రెస్ తగ్గించుకోవడానికంటే మనం మేనేజ్ చేసుకోవాలి. మన స్ట్రెస్ దేనివల్ల ఏంటి కారణాలు అనేది చూసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి. అండ్ యోగా అండ్ మెడిటేషన్ ఇది చాలా హెల్ప్ చేస్తుంది మన మైగ్రేన్ ప్రివెన్షన్లో. అండ్ దీని మీద చాలా రీసెర్చ్ కూడా జరిగింది. ఈవెన్ యోగా అండ్ మెడిటేషన్ దే విల్ రెడ్యూస్ నెంబర్ ఆఫ్ అటాక్స్ పర్ మంత్ అనమాట. ఇప్పుడు 10 సార్లు మైగ్రేన్ ఎపిసోడ్స్ వస్తున్న వాళ్ళకి 2 సార్లు 3 సార్లే రావచ్చు. అలా ఇవి కూడా చాలా, మందులతో పాటు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి విజిట్ చేయాలి? హెడేక్తో పాటు విపరీతమైన జ్వరం ఉండడం కానీ, ఎక్కువ మోతాదులో వామిటింగ్స్ అవ్వడం కానీ, లేదా కన్ను చూపు పోయి అది పర్మనెంట్గా అంటే 1 రోజైనా 2 రోజులైనా చూపు మళ్ళీ నార్మల్ అవ్వకపోవడం, ఇవన్నీ ఏమి ఇండికేట్ చేస్తాయంటే మైగ్రేన్ కాకుండా ఇంకేదన్నా కారణం, అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, బ్రెయిన్ ట్యూమర్ లాంటివి అవ్వచ్చు, లేదా బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడం లాంటివి అవ్వచ్చు. ఒక్కొక్కసారి హెడేక్ మైగ్రేన్లో మనం చూసాము లైక్ 4 గంటల నుండి 2 రోజుల వరకు హెడేక్ పెరగచ్చు. కానీ అలా కాకుండా ఒక్కొక్కసారి 1 గంటలో తీవ్ర స్థాయిమైన హెడేక్ కనుక వచ్చినట్టయితే, లేదా చాలాసేపు అయినా 3 రోజులైనా పెయిన్ కిల్లర్లు వేసుకున్న హెడేక్ తగ్గకపోతే వెంటనే నియరెస్ట్ డాక్టర్ని ఎమర్జెన్సీకి వెళ్ళి కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే వీటికి కొన్ని బలమైన డేంజరస్ కారణాలు ఉండొచ్చు. అండ్ వెంటనే ఇమేజింగ్ అవన్నీ అవసరం పడతాయి. మైగ్రేన్ ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేసిందంతా ఇది కామన్ మైగ్రేన్. ఇలా కాకుండా మైగ్రేన్లో కూడా కాంప్లికేటెడ్ మైగ్రేన్ అని ఉండొచ్చు. కొంతమందికి చిన్నప్పటి నుండే పక్షవాతంతో కూడి మైగ్రేన్ ఉండొచ్చు, లేదా మైగ్రేన్ వేరే న్యూరాలజీ డిసీజెస్తో పాటు కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా డాక్టర్ని కన్సల్ట్ చేసి చూపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మైగ్రేన్ ఒక ట్రీట్మెంట్ చాలా సెపరేట్ గా పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఉంటుంది. పేషెంట్స్ కూడా డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక హెడేక్ డైరీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. హెడేక్ డైరీలో మీకు ఎన్నిసార్లు తలనొప్పి వస్తుంది, ఏ దాని ముందు ట్రిగ్గర్స్ ఏంటో నోటీస్ చేయగలిగితే అవి రాయడము, ఎన్ని గంటలు ఉంటుంది, పెయిన్ కిల్లర్ వేసుకున్నా తగ్గుతుందా లేదా అవన్నీ నోట్ చేయడం ఇంపార్టెంట్. అండ్ ఇది తీసుకున్న డాక్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు ఈ డైరీ కనుక మీరు తీసుకొస్తే డాక్టర్కి కూడా మీకు సజెస్ట్ చేసే మెడిసిన్ పర్సనలైజ్డ్గా మీకంటూ అంటే మీకున్న ఎన్ని ఎపిసోడ్స్కి ఎలాంటి మందు సరిపోతుంది అనేది గైడ్ చేయడం చాలా సులువు అవుతుంది అనమాట. అండ్ చాలామంది పేషెంట్స్ ఈ తలనొప్పి వచ్చినప్పుడల్లా ఓవర్ ద కౌంటర్ అంటే వెళ్ళిపోయి మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకోవడం, పెయిన్ కిల్లర్ లాంటివి చేస్తుంటారు. బట్ ఎప్పుడైనా సరే మీకు కనుక ఇలా ఫ్రీక్వెంట్ హెడేక్స్ వస్తే డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్యాబ్లెట్స్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంకొక ప్రాబ్లం అనేది క్రియేట్ అవ్వచ్చు. మెడికేషన్ ఓవర్ యూజ్ హెడేక్ అనేది కూడా ఒక రకమైన హెడేక్. ఎక్కువ పెయిన్ కిల్లర్లు వేసుకోవడం వల్ల కూడా హెడేక్ వేరే రకంగా ఇంకా ఎక్కువ అవుతుంది. సో అది అవాయిడ్ చేయడం కోసం ఎప్పుడు డాక్టర్ విజిట్ అనేది చాలా ఇంపార్టెంట్. మైగ్రేన్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే 3 రకాల ట్రీట్మెంట్ ఉంది. ఒకటి ప్రియంప్టివ్ ట్రీట్మెంట్, స్ట్రెస్ తగ్గించుకోవడం, మనం డైట్, ఎక్సర్సైజ్ అండ్ ఇవన్నీ చేయడము, అండ్ మన స్లీప్ హైజీన్ మెయింటైన్ చేయడం. అలానే అక్యూట్ ట్రీట్మెంట్ అంటే ఒకసారి తలనొప్పి వచ్చిన తర్వాత పేషెంట్స్కి హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా మందుల రూపంలో కానీ, ఎక్కువ వామిటింగ్లు అయ్యే వాళ్ళకి నేసల్ స్ప్రే కానీ, ఇంజెక్షన్ రూపంలో కానీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా కాకుండా ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అనేది కూడా ఉంది. ఇదేంటంటే అసలు మైగ్రేన్ రాకుండా ప్రివెంట్ చేయడానికి కూడా మందులు ఉన్నాయి. సో ఓన్లీ పెయిన్ కిల్లర్లే కాదు, మైగ్రేన్ రాకుండా కూడా చాలా రకాల మందులు ఉన్నాయి. అండ్ దీని మీద ఇంకా చాలా రీసెర్చ్ అవుతుంది. రీసెంట్గా FDA అప్రూవల్ పొందిన 3 చాలా కాస్ట్లీ మెడికేషన్స్ కూడా దేవర్ అప్రూవ్డ్ బై అమెరికన్ సొసైటీ. సో పేషెంట్స్ మైగ్రేన్ అనేదాన్ని చాలా చిన్న విషయంలా చూడకుండా మైగ్రేన్ మిమిక్స్ అదే మనం చూసాం డిఫరెంట్ కాజెస్ ఉన్న హెడేక్ నుండి దీన్ని సెపరేట్ చేయడానికి తెలుసుకోవడానికి కంపల్సరీ డాక్టర్ విజిట్ చేయాలి.